वेलकम टू सुप्रजा टीवी तेलुगु प्लीज सब्सक्राइब अवर चैनल सुप्रजा टीवी तेलुगु ఈరోజు చాలా సింపుల్గా పూరీ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో తాలింపు కోసం నూనె వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లో ఆవాలు కాస్త జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఇవి చిటపటలాడాక మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి సన్న సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత తాలింపులో కొంచెం salt వేసుకోవాలి కొంచెం salt వేసుకుంటే అది ఉల్లిగడ్డలకు పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి టమాటో ఈ విధంగా వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఈ లోపు మనము శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండిని దీంట్లో పోసేసుకోవాలి పోసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇది సరిపోయిందా లేదా వాటర్ అనేది చూసుకోవాలి చూసుకొని సరిపోకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి చిక్కదనం వచ్చేస్తుంది అన్నమాట వెంటనే దగ్గరికి అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకొని కాస్త ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది పూరీ కుర్మా రెడీ అయిపోయింది ఈ విధంగా పూరీ కుర్మా రెడీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పూరీలతో వడ్డించుకొని తినండి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డైలీ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి